నమస్తే ప్రొఫెసర్ కాశీం గారితో మనం చర్చించబోయే అంశాలు ఇవాళ ఒకటి సచివాలయానికి అంబేద్కర్ పేరు దాంతోపాటు పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ మొత్తం అంబేద్కర్ చుట్టూ రాజకీయమంతా తెలంగాణలో నడుస్తూ ఉన్నది నెక్స్ట్ తెలంగాణ విమోచన దినమని విద్రోహ దినమని విమోచన సమైక్యమని విలీనమని ఇట్లా రకరకాల కార్యక్రమాలతోని ఆల్ పార్టీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి దీనిపై మనం మాట్లాడబోతున్నాం చాలా ముఖ్యమైన అంశం మరొకటి పిల్లలు చనిపోతూ ఉన్నారు సంక్షేమ హాస్టల్స్లో గురుకులాల్లో తిండి లేక కనీసం ఉండడానికి సౌకర్యాలు లేక కప్పలు బల్లులు అనంతో చనిపోతూ ఉన్నారు సో ఈ అంశాల మీద మనం మాట్లాడాలి సో ఇవాళ నాతో పాటు ప్రొఫెసర్ కాశీం గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సో చాలా అంశాలు ఉన్నాయి సార్ నేను ఫస్ట్ మాట్లాడబోయే అంశం ఇవాళ ఆల్ పేపర్స్లో హైలైట్ అవుతున్నది ఏంటంటే కేసీఆర్కి పాలాభిషేకాలు చేస్తున్నారు ఎందుకంటే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిండ్రు అని సో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు పార్లమెంటు కొత్త భవనం కడుతున్నారు కదా మీరు దానికి పెట్టాలి మేము పెట్టినామని సో ఏం జరుగుతుంది అసలు అంటే ఉన్న సమస్యలన్నీ పక్కకెళ్ళిపోయినాయి అంబేద్కర్ పేరు పెట్టిన దానికి ఇవాళ ఆహా ఓహో జయహో అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏ రకంగా మీరు చూస్తున్నారు ఒక ప్రొఫెసర్గా ఒక సామాజిక ఉద్యమకారుడిగా ముఖ్యంగా సాధారణంగా సమాజంలో రాజకీయ పార్టీలు ఏం చేస్తుంటాయంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎజెండాని ప్రజల ముందు చర్చనీయాంశంగా పెట్టి ప్రధానంగా ఉండే ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా చేయటంలో చాలా ఎత్తుగడలు వేస్తూ ఉంటారు ఎప్పుడో వంద సంవత్సరాల కిందట లెనిన్ ఒక సందర్భంలో అన్నాడు ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉంటుందో అని కనుక ఒక్కొక్క నినాదం వెనుక ఒక్కొక్కరి ప్రయోజనం ఉంటుంది కాలాలు కొన్ని విషయాలని నిర్ణయిస్తూ ఉంటాయి ఆ క్రమంలో ఇవాళ దేశంలో చాలా సంక్షోభం ఉంది ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో పడిపోయి మన కరోనా కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా సంక్షోభంలో పడిపోయి దాని నుంచి ఎట్లా గట్టెక్కాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటికి మొన్న మనం శ్రీలంకలో చూసాం ఎంత సంక్షోభంలోకి వెళ్ళిపోయి ప్రజలందరూ తిరగబడి అధ్యక్ష భవనాన్ని ఆక్రమించుకున్న స్థితిని చూశాం అట్లా దేశం ఇవాళ ఎట్లా ఉంది అంటే మొత్తము కప్పిపెట్టి ఏవి బయటికి రాకుండా చూసే ఒకనొక స్థితి కొనసాగుతూ ఉన్నది సామాజిక రంగం ఆర్థిక రంగం పారిశ్రామిక రంగం విలువల రంగం అన్ని సంక్షోభంలో పడిపోయింది వీటి నుంచి ప్రజలని చూపు మళ్లించడానికి చర్చను మళ్లించడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆయా సందర్భాల్లో కొన్ని నినాదాలను ముందుకు తీసుకొస్తారు ఆ క్రమంలోనే ఉన్న ప్రతి సంవత్సరం మనం ఆగస్టు పదిహేనో తారీఖును చాలా ఘనంగా చేస్తూ ఉంటాం కానీ కేంద్ర ప్రభుత్వం ఒక డెబ్బై ఐదు సంవత్సరాల కార్యక్రమాన్ని చాలా గొప్పగా తీసుకొని దాదాపు ఒక రెండు మూడు నెలలు దాని చుట్టూ కేంద్రీకరణ చేసింది ప్రజలందరినీ సరిగ్గా ఇప్పుడు మళ్ళీ మన చర్చనీయాంశం నిన్న అసెంబ్లీకి సంబంధించి కొత్తగా నిర్మాణం చేసిన అసెంబ్లీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఇవాళ జీవో కూడా వచ్చినట్లున్నది అన్ని పేపర్లో అది ప్రధాన శీర్షికగా మారింది అయితే ఇక్కడ అంబేద్కర్ పేరు పెట్టనివ్వండి పెడితే మంచిదే సంతోషమే ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వ్యక్తుల గొప్ప గొప్ప వ్యక్తులై వాళ్ళు ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే ప్రస్తావన చేశారు వాళ్ళ పేర్లను మాత్రమే ఆయా భవనాలకు పెడుతూ వచ్చారు ఇప్పుడు అంబేద్కర్ పేరు పెట్టారు సంతోషమే కానీ కేవలం అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ సంబంధించిన ఆయన చేసిన పోరాటం ఆయన ఆకాంక్షలు ఆయన రాసిన రాజ్యాంగం అమలు కాకుండా దాన్ని తుంగల దొక్కేసి మసిపూసి మారేడుకాయలు చేసేటటువంటి ఈ కుట్రలను కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి సమాజము అర్థం చేసుకోవాలి బుద్ధిజీవులు అర్థం చేసుకోవాలి బ్రహ్మల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఒక అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన ఎప్పుడో దాదాపుగా నాలుగైదు సంవత్సరాల కిందటనే నూట ఐదు సంవత్సరాల అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ఐదు అడుగుల విగ్రహం పెడతామని నూట ఇరవై ఐదు ఆ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెడతామని ప్రకటించి ఇప్పటికీ దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అది ఎంతవరకు గడిచిందో మనకు తెలియదు ఆ విగ్రహానికి సంబంధించినటువంటి చైనాకి ఒక బృందం వెళ్ళింది ఇక్కడ ఒక థాయిలాండ్ ఒక బృందం వెళ్ళింది ఎమ్మెల్యేలు పంపించారు మంత్రులు పంపించారు వాళ్ళు విహారయాత్ర చేసి వచ్చారు కానీ దానికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని పెట్టాలనుకుంటే కాళేశ్వరం కట్టాలంటే ఐదు ఆరు సంవత్సరాలు కాళేశ్వరం కట్టి పడి కోట్ల పదిహేను వేల కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ తో పెట్టినటువంటిది అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు పడుతుందా ఆలోచించాలి మరి సమాజం ఆలోచించాలి బుద్ధిజీవులు ఆలోచించాలి దాన్ని అట్లా పక్కన పెట్టి ఇప్పుడు సచివాలయానికి అంబేద్కర్ పేరు తీసుకొచ్చారు దీనికి ఇంకొక అడిషన్ ఏంటంటే పంజాగుట్ట ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే జీహెచ్ఎంసీ ఎగ్జాక్ట్లీ అంబేద్కర్ విగ్రహాలని అవమానించటం వ్యక్తిగత స్థాయిలో వ్యక్తులు అవమానిస్తున్నారు ఆయా సందర్భాల్లో తారు పోయటము చెప్పుల దండలు వేయటము కూల్చి వేయటము చేతులు విరగొట్టము కాళ్ళు విరగొట్టము ఇదంతా చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా జరుగుతుంది అయితే విషాదం ఏమిటంటే ప్రభుత్వం జిహెచ్ఎంసి అనేది ప్రభుత్వ యంత్రాంగం ఒక ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి వాళ్ళు దాంట్లో దాన్ని ఆ విగ్రహాన్ని కూల్చి తీసేసి బట్టి లాగి పడేసి దాంట్లో డస్ట్ డస్ట్బిన్లో వేసేసి తీసుకెళ్ళి మనకు దాంట్లో పడేసి ఇది ఒకనొక స్థితి మనం చూసాం దానికోసం ఎంత పోరాటం చేసినా ఎప్పుడు ప్రతిష్టాపన జరగలి ఇది ఈ విషయాలన్నిటి ఉండగా నిజంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వాళ్ళు ప్రదర్శిస్తే మీరు అంబేద్కర్ పేరు ఎట్లయితే పెట్టారో వెంటనే రేపు రాబోయే ఏప్రిల్లో రాబోయే లేదంటే ఇవాళ ఆరో తారీఖు నాడు డిసెంబర్ ఆరో తారీఖు నాడు అంబేద్కర్ గారి వర్ధంతి వస్తుంది ఆ వర్ధంతి నాటికి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మీరు ప్రతిష్టాపన చేయండి చేసి అంబేద్కర్ సచివాలయానికి మీరు పేరు పెట్టిన దానికి సరిగ్గా నిరూపించుకోండి ఒకటి రెండవది దళిత బంధు ప్ర ప్రకటన చేసి దళిత బంధు ప్రకటన చేసి సంవత్సరం కావస్తుంది మరి సంవత్సర కాలంలో మంది దళితులకు ఇచ్చారు మీ ప్రకటన ప్రకారమే నియోజకవర్గానికి వంద మందికి అన్నారు ఒక నియోజకవర్గంలో వంద గ్రామాలు ఉంటాయి వందకు పైగా గ్రామాలు కూడా ఉంటాయి పెద్ద నియోజకవర్గం అంటే ఒక్క గ్రామానికి ఒక్కరికి ఒక్క దళిత కుటుంబానికి మాత్రమే పది లక్షలు అందాయి ఇంకా ఒక్కొక్క నియోజకవర్గంలో దళిత కుటుంబాలు కనీసం ఒక యాభై వేల కుటుంబాలు ఉంటాయి మరి యాభై వేల కుటుంబాలకి ఎన్నడూ అందిస్తారు ఎంత బడ్జెట్ అవుతుంది గత ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులని ఎస్సీ ఎస్టీలకి కేటాయించాలి ఇది ఓపెన్ గా బ్లాక్ అండ్ వైట్ అందరికి తెలిసింది ఈ నిధులన్నిటిని వేరుగా మళ్లించారు కాళేశ్వరానికి మళ్లించారో ఇంకో దానికి మళ్లించారో మీరు ఖర్చు పెట్టలే ఎనిమిది సంవత్సరాల కాలంలో అంటే ముప్పై శాతం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దానికి ఒక జీవో ఉన్నది అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని మీరు అమలు చేయలేదు ఎనిమిది సంవత్సరాల కాలంలో ముప్పై శాతం చొప్పున మీరు ఇప్పటికైనా లెక్కలు కట్టి ఆ ఎస్సీ ఎస్టీలకి అందవలసిన ఆ సప్లై నిధులని ఏకకాలంలో ఇవాళ ఆ కులాలకి ఆ కుటుంబాలకి ఇవ్వండి అది మీరు అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళు పేరు పెట్టడమో ఆయన గురించి ఉపన్యాసం ఇవ్వటమో కాకుండా ఆచరణాత్మకంగా చేయవలసినాయి దానితో పాటు దళితుల మీద వివిధ ప్రాంతాల్లో దుర్మార్గమైన దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు ఆ చట్టాన్ని సరిగ్గా అమలు చేయటం లేదు పోలీసులు అనేక ప్రభావాలకు గురై దాడులు జరిగిన సందర్భంలో బాధితులు కేసు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళితే కేసు తీసుకోవటం లేదు రాజీ చేయిస్తున్నారు ఇంకొక సందర్భంలో దాన్ని ఏం చేస్తున్నారు కోర్టు వరకు కూడా వెళ్లకుండా చేస్తున్నారు అట్లా చట్టం అమలు కావటం లేదు ఆ తర్వాత ఇవాళ ప్రధానంగా మీరు ప్రస్తావన చేశారు ఎస్సీ గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు మనకు అమలు అవుతున్నాయి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒకప్పుడు మనకి రెండు రకాల గురుకులాలే ఉండేటివి ఒక గురుకులం సాధారణ జనరల్ గురుకుల విద్యాలయ సంస్థ ఉండేది ఆ తర్వాత ఎస్సీ గురుకులాలు ఎనభై ఎనభై మూడులో ఎస్సీ గురుకులాలు వచ్చాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనార్టీలకి గురుకులం పెట్టారు బీసీలో గురుకులం పెట్టారు సంతోషం కానీ మీరు పెట్టిన గురుకులాలకి పక్క భవనాలు ఎన్నింటికి కట్టారు ఒక్కటి కూడా కట్ట చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత అది సచివాలయం సరిగ్గా లేదని వాస్తు ప్రకారం లేదనుకున్నావో సరిగ్గా లేదనుకున్నావో పాతబడింది అనుకున్నావో ఏమిటో సరే నీ కారణాలు నీకుంటాయి నీవు నిర్ణయం చేసుకున్న తర్వాత సచివాలయాన్ని ఒక సంవత్సర కాలంలో నిర్ నిర్మించుకోవాలని బడ్జెట్ కేటాయించి అక్కడ ఉండి ఐఏఎస్ ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీ మంత్రులు అక్కడ ఉండి కట్టిస్తున్నారు కూడా ప్రగతి భవన్ ప్రగతి భవన్ సంవత్సరంలో కట్టేసుకున్నారు అట్లా మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి గురుకులాలకి పక్కా భవనాలు కట్టించడానికి నీకు ఎంత సమయం పడుతుంది చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మంచి ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు అందాలంటే మొట్టమొదలు ఆ విద్యార్థులు ఉండడానికి కావలసినటువంటి భవనం ఉండాలి అన్నీ ఇవాళ రెంటెడ్ భవనాలు నడుస్తున్నాయి ఈ రెంటెడ్ భవనాలు కూడా ఎక్కడివి అంటే గత పదేళ్ల నుంచి ఐదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నారు కొందరు ఆ కాలంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ నడిపే పరిస్థితి లేదు మూతబడి సంక్షోభం వచ్చింది ఇంజనీరింగ్ విద్యలో సంక్షోభం వచ్చినప్పుడు ఆ ఇంజనీరింగ్ భవనాలు ఆ రోజు కట్టుకున్నారు కాలేజీల కోసం వాళ్ళు కూడా ఉన్నత కులాల వాళ్ళే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల భవనాలు కట్టుకున్నారు ప్రధాన టౌన్స్లో భవనాలు కట్టుకున్నారు ఆ భవనాలు మూతపడే పరిస్థితి ఉంటే వారికి రెంట్ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు బతికిస్తున్నారు వాళ్ళని ఎందుకు బతికిస్తున్నారు అదే రెంట్ పెడితే నువ్వు భవనం కట్టొచ్చు కదా పక్కా భవనం పక్కా భవనాలు కట్టలే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి బోధన మొదలు పక్కా భవనాలు ఉండాలి వాత చదువుకునే వాతావరణం ఉండాలి ఆ తర్వాత బోధించడానికి ఉపాధ్యాయులు ఉండాలి ఎంతమంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు గురుకులాల్లో ఎంతోమంది ఉపాధ్యాయులని నియామకం చేశారు లేదా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంతమంది ఉపాధ్యాయులని నియామకం చేశారు చూస్తే ఇప్పటికీ ఇరవై వేల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇరవై వేల ఖాళీలు ఉన్నాయి గురుకులాల్లో ఖాళీలు ఉన్నాయి పార్ట్ టైం బేసిస్ మీద గెస్ట్ ఫ్యాకల్టీ మీనా కాంట్రాక్ట్ పద్ధతిలో గురుకులాల్లో విద్యా బోధన జరుగుతుంది నిజానికి గురుకులం అనే కాన్సెప్ట్ ఏమిటి ఇరవై నాలుగు గంటలు అక్కనే టీచర్లకు కూడా క్వార్టర్స్ కట్టించి టీచర్లు అక్కడనే ఉండి పిల్లలు అక్కడనే ఉండి ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణలో విద్య బోధన జరగాలి నేను కూడా గురుకులలో చదువుకొని వచ్చాను మీరు కూడా గురుకులలో చదువుకొని వచ్చారు మీరు సర్వేలో చదువుకొని వచ్చారు మరి గురుకులలో చదువుకున్నటువంటి ఆ రోజుల్లో మనం చదువుకున్న రోజుల్లో ఎట్లా ఉండేది ఇవాళ ఎట్లా ఉన్నది టీచర్లకి క్వార్టర్స్ లేవు పిల్లలకి భవనం లేదు నియామకం లేదు వారికి కావలసిన మౌలిక సౌకర్యాలు గత నెల రోజుల నుంచి చూస్తుంటే ఒక దగ్గర పాము గరిచిందని ఒక దగ్గర జ్వరం వచ్చి చనిపోయారని చనిపోవటం ఏంటండి నలుగురు పిల్లలు చనిపోయి ఈ రోజుల్లో ట్రిపుల్ ఒక అబ్బాయి ఈ రోజుల్లో మనము ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అయింది మినిట్స్లో ఏదైనా జ్వరం వస్తే ఆ జ్వరానికి ట్రీట్మెంట్ ఇంత పెద్ద కరోనా వచ్చినా కూడా ఎంతో మంది బతికారు కానీ జ్వరం వచ్చి పిల్లలు చనిపోవటం అంటే పసిపిల్లలు పదిహేను ఏండ్ల ఎనిమిది ఏళ్ళ తొమ్మిదేళ్ళ పది ఏండ్ల పిల్లలు మన కళ్ళ ముందు రాలిపోతుంటే మీకు ఏమాత్రం కనికరం అనిపించట్లేదా అంటే పిల్లల చావు ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచన పాము లోపలికి ఎందుకు వస్తుంది జ్వరం ఎందుకు వస్తుంది ఏ సమయంలో జ్వరం వస్తుంది అనే విషయం మనకు సా సాధారణంగా వర్షాలు వచ్చినప్పుడు జ్వరాలు వస్తాయి ఇమీడియట్గా ఆ రోజుల్లో గురుకులంలో ఖచ్చితంగా ఒక డాక్టర్ ఉండాలి ఒక నర్స్ ఉండాలి హెడ్ నర్స్ ఉండాలి ఒక నర్స్ ఉండాలి మరి పోస్టులు ఏమైంది డాక్టర్ ఏమయ్యాడు హెడ్ నర్స్ ఏమైంది నర్స్ ఏ నియమయం ఏమైంది ఎన్ని గురుకులాల్లో వేకెన్సీ ఉందో మనకు చూస్తే అర్థమవుతుంది కనుక ఇవి వీటిని నియామకం చేయలే మరి చేయకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా అందుతుంది ఒకవైపు అంబేద్కర్ పేరు పెడతారు ఒకవైపు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు మరోవైపు ఆ పిల్లలు అంబేద్కర్ సామూ సమాజానికి సంబంధించిన ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మీరు మంచి విద్య అందించినప్పుడు ఇవి కేవలం నీటి మీద రాతలు మాత్రమే అనే విషయం సమాజం అర్థం చేసుకోవాలి నీ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎస్టీ ఎమ్మెల్యేలు మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అర్థం చేసుకోండి మీరు మాట్లాడ మొదలు పెట్టండి మీరు మాట్లాడ మొదలు పెట్టకపోతే మొన్నటికి మొన్న మీకు ఉదాహరణ తీసుకొస్తా కానిస్టేబుల్ ఎస్ఐ రాత పరీక్ష జరిగింది కట్ ఆఫ్ కట్ ఆఫ్ మార్కులకి ఎనభై మార్కులు ఉన్నటువంటి ఓసీలని అరవై మార్కులకు తీసుకొచ్చినాం మరి ఎనభై మార్కులు ఉన్న ఓసీలను అరవై మార్కులకు తీసుకొచ్చినప్పుడు మరి అరవై మార్కులు ఉన్నటువంటి ఎస్సీలని ఆ మేరకి ఆ ఇరవై మార్కులు తగ్గించుకుంటూ పోవాలి కదా నలభై మార్కులు చేయాలి కదా చేయలే అందరికీ కామన్ మార్కు పెట్టినాం కామన్ మార్కు పెడితే దాని మీద మళ్ళీ పోరాటం చేయాలి విద్యార్థులు చాలా మంది పోరాటం చేయాల్సి వచ్చింది మందకృష్ణ లాంటి వాళ్ళు దానికి దాన్ని పట్టించుకొని ఒక పది పదిహేను రోజులు తిరగవలసి వచ్చింది ఎవరి దగ్గర తిరిగారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్ల దగ్గరికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి దగ్గరికి తిరగాల్సి వచ్చింది ఆ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ఇది చాలా అన్యాయం అంటున్నారు మీకు తెలియకుండా జీవో వస్తుంది మీకు తెలియకుండా మంత్రి మండలి చర్చ రాకుండా వస్తుందా అంటే మీరు ఆనాడు మౌనంగా ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులారా ఎమ్మెల్యేలారా ఎంపీలారా మీరు ఆలోచించండి మీరు చర్చించండి కేవలం అంబేద్కర్ భవ భవనం పేరు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రమే ఈ వర్గాల్లో మార్పు వస్తుందని కాదు ఈ వర్గాలకి రావాల్సిన అన్ని రకాల హక్కులు సాధించుకోవడానికి కావలసిన ఒక ప్రాతిపాదికని మీ ప్రభుత్వంలో మీరు చర్చ చేయండి వాటన్నిటిని రాబట్టండి ప్రజలకు మేలు చేయండి ప్రజలకు మేలు చేసినప్పుడే ప్రజలు మీ వెంట ఉంటారు మొన్న కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో మేధావులారా మౌనం వీడండి అన్నాడు అబ్బా ఇంత మాట మాట్లాడారు మేము ఎన్నడూ మౌనంగా లేం నిజానికి సమాజంలో మేధావులు మౌనంగా లేరు మాట్లాడుతున్నారు తెలంగాణ వచ్చినాక కూడా మాట్లాడుతున్నారు తెలంగాణ వచ్చినాక కూడా మౌనంగా లేకుండా మాట్లాడుతున్నందుకే గొంతులు నొక్కేసి జైల్లో పెట్టాను ఇవ్వాల నువ్వు మేధావులారా మేధావులారా మౌనని అంటున్నా అంటే నీ దగ్గరికి సమస్య వచ్చినప్పుడు మేధావులు అవసరం వస్తుంది నిజంగా సామాజిక సమస్యల గురించి చర్చ చేస్తున్నప్పుడు ఇప్పుడు అదే అంటున్నాడు కదా ఇప్పుడు అందరు మేధావులు కలిసి మనం ముందుకెళ్లాలా ఇప్పుడు ఇప్పుడు అంత అత్యవసరమైన పరిస్థితి వచ్చింది దేశానికని మాట్లాడుతూ ఉన్నాడు అవును అవును నిజంగా మరి అంత అత్యవసరమైన పరిస్థితి ఇవాళ కొత్తగా ఏం రాలే ఆరు ఎప్పుడైనా సరే పాలక వర్గాలు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు నెరవేర్చుకుంటారు కేంద్ర ప్రభుత్వం తన ప్రయోజనాలు తానే నెరవేర్చుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజలను తాను నెరవేర్చుకుంటారు మీ ఇద్దరి మధ్యన స్నేహం ఉన్నప్పుడు అవసరం రాలే ఇద్దరి మధ్య స్నేహం జరిగిపోయి అధికార పీఠానికి ప్రమాదం వచ్చినప్పుడు మేధావులారా మౌనం వేయండి అని అంటే ఎప్పుడైనా సరే సమాజంలో ప్రజలకి మేలు చేసే ప్రజల వైపు నిలబడే ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు అట్లా కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేసినప్పుడు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు తేలుస్తారనేది జగమెరిగిన సత్యం చరిత్రలో అది ఎప్పుడో రుజువైంది మళ్ళీ ఇష్టం రిపీట్స్ అని అంటారు కదా చరిత్ర రిపీట్ అవుతుంది సో రెండు వైరుధ్యమైన ప్రకటనలు కేసీఆర్ ఆలోచన విధానంలో కనిపిస్తూ ఉన్నాయి మీరు చూసే ఉండరు ఒక మూడు నాలుగు నెలల కింద భారత రాజ్యాంగాన్ని మార్చిపడేయాలి రీరైడ్ చేయాలి అన్నాడు ఆనాడు కూడా మీరు తొలి వెలుగుతో మాట్లాడారు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని చదువుతూ ఉంటే నా ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది తెలంగాణ రావడానికి కారణం అంబేద్కర్ అంటే ఎంత మార్పు చూడండి మీరు అన్నట్టుగా అధికారం ఒక దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కలిసే ఉన్నప్పుడు ఒకలాగా అధికార పీఠానికి ప్రమాదం వచ్చినప్పుడు ఇంకొకలాగా రాజ్యాంగమే వద్దన్నాయని వాళ్ళు అంబేద్కర్ పేరును జపించడం ఏ రకంగా చూడాలి అదే అందుకే మనము సమయానికి అనుకూలంగా ఆలోచన విధానాన్ని రూపొందించుకొని మాట్లాడటం అనేది అది సమాజానికి మేలు చేయదు ఒక్కొక్క సందర్భంలో సమాజంలో ఒక్కొక్క మార్పు వస్తుంటుంది కానీ సైద్ధాంతికంగా ఒక విలువలమైన నిలబడేటటువంటి వాళ్ళు ఆ విలువల్ని ఎప్పుడు కూడా వదిలేయరు ఏ కాలానికి ఆ మాట ఏ సమయానికి ఆ మాట ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి యన్యులు మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి అని గారు ఎప్పుడో సుమతి శతకంలో చెప్పారు ఇట్లా తప్పించుక తిరేటటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కాలేరు చరిత్ర అందుకే ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇవాళ ఇంత పులకించిపోతున్నా అని చెప్తున్నారు కదా అంబేద్కర్ పేరును సచివాలయానికి పెడతానని అంటున్నారు కదా ఆనాడు మీరు రాజ్యాంగాన్ని మార్చాలనే మాట ఏదైతే ఉన్నదో ఆ మాటను వెనక్కి తీసుకోండి నేను వెనక్కి తీసుకుంటున్నా అని ప్రకటన చెప్పాలి చేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించాలంటే ఆనాటి ప్రకటన వెనక్కి తీసుకొని ఈనాడు అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది ప్రజాస్వామిక విలువలు తర్వాత సమైక్య విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సంబంధాలు రాజ్యాంగంలో ఎట్లా రాశాడు రాష్ట్రానికి ఎట్లాంటి హక్కులు ఉంటాయి కేంద్రానికి ఎట్లాంటి హక్కులు ఉంటాయి సమైక్య విధానంలో ఎవరి పాత్ర ఏమిటి ఈ విషయాలన్నీ రాజ్యాంగంలో రాశాడు సమాజ హక్కు రాశాడు మరి అన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టాలి మార్చేయాలి అంబేద్కరే అన్నాడు కాల్చేయాలన్నాడు అని ఆ రోజు చాలా మాట్లాడారు ఈ రోజు వస్తేనే ఇంకో మాట మాట్లాడుతున్నారు అందుకే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీరు మేధావులు మీరు చదువుకున్నోళ్ళు అని సమాజానికి ఎరికే అందరికీ తెలుసు కాకపోతే మీరు మాట్లాడే ఆ మాట సమాజం ఇవాళంత అమాయకులు ఇవ్వలేదు సమాజంలో ప్రతి ఒక్కరు గమనిస్తారు సామాన్య ప్రజల వరకు కూడా సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రతి విషయం వెళ్తుంది ఒకప్పుడు దళితులు ముఖ్యమంత్రి అన్నారు అమలు చేయలేదు ఇంకొకప్పుడు మూడెకరాలు అన్నారు అమలు చేయలేదు అది అమలు చేయకపోగా దళితులకు ఉన్నటువంటి ఎన్నడో ఇందిరాగాంధీ ఆ కాలంలో ఇచ్చినటువంటి ఆ అసైన్ భూములని లాక్కొని పార్కులు కట్టారు తర్వాత వైకుంఠ ధామాలు కట్టారు రకరకాల చేశారు పార్టీ క్యాంప్ ఆఫీస్ జనగా వాళ్ళకి లేక లేక దక్కినటువంటి అసైన్ ల్యాండ్ లో మీరు ఏమేవో నిర్మాణం చేశారు తర్వాత రైతు వేదికలు కట్టారు మరి ఒకవైపు మీరేమో ఇవన్నీ మాట్లాడుతూ మరోవైపు వీటన్నిటిని తుంగలు తొక్కేటటువంటి పనులు ఏవైతే చేస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రజలు ఏమీ అమాయకులు కాదనే విషయం మీకు అర్థం కావాలి అర్థమయ్యి మీరు అట్లా చేస్తున్నారా అర్థం కాకుండా చేస్తున్నారా లేదా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయాలు మీకు చెప్పడం లేదా లేదా భయపడుతున్నారా ఏమిటో కానీ మీరు మాట్లాడే మాట మీరు చేసే చేత ఒకటిలాగా ఉన్నప్పుడే తెలంగాణ సమాజాన్ని ఏదైతే మీరు సమైక్యత లేకపోతే సామరస్యత లేకపోతే హిందూ ముస్లింల మధ్య ఐక్యత ప్రజల మధ్య ఐక్యత అనే మాటలు మాట్లాడుతున్నారో ఆ ఐక్యత వెళ్ళి విరసాలంటే మీ మాటకి మీ చేతకి పొంతన ఉండాలని మేము కోరుకుంటున్నాం సో ఒక ప్రధానమైన అంశం ఇవాళ ప్రగతిశీల కూటములన్నీ ఏకం కావాలి అని కేసీఆర్ పిలుపునిస్తూ ఉన్నారు మొన్న మీరు మునుగోడు సభ స్పీచ్ వినే ఉంటారు బీజేపీ ఇప్పుడు ప్రమాదకరంగా మారింది సో అందుకే మనం అంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు కమ్యూనిస్టులు కూడా ఆల్మోస్ట్ కేసీఆర్ దగ్గరికి చేరారు ఎట్లా ఎట్లా మీరు విశ్లేషిస్తారు ఈ పరిణామాన్ని అయితే దేశంలో అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం స్పష్టంగా కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ వర్గం న్యాయశాఖ ఈ మూడు కూడా అయిపోయాయి ఎన్నడూ లేనంతగా ఇది ఒక పెద్ద ప్రమాదం దేశానికి అయితే కేంద్రంలో ఒక బలమైనటువంటి పార్టీ అధికారంలో ఉండి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని పార్లమెంటరీ విలువలకు కూడా దాటేసి నిన్నటికి నిన్న పేపర్లో చూశాం ఒక రాష్ట్రంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక ఐదారు మంది ఎమ్మెల్యేలు బీజేపీలో కూల్ చేశారు గోవాలో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్ చేశారు ఇది ఈ దేశానికి శ్రేయదాయకమైనది కాదు ఈ దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ వ్యవస్థకి విఘాతం అంబేద్కరు చాలామంది ఆనాడు భారత రాజ్యాంగాన్ని తమ రక్త మాంసాలతో నిర్మాణం చేసిన భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పార్టీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి ఆ తర్వాత ప్రజల కనీస ఆకాంక్ష కనీస విలువల్ని వాళ్ళ వ్యక్తీకరణల్ని వారి ఆహారాన్ని వాళ్ళ సంస్కృతిని వారి భాషని గుర్తించినటువంటి ఒకనొక పరిస్థితి ఏర్పడింది ఒకే దేశం ఒకే ఓటు ఒకే ట్యాక్స్ ఒకే సంస్కృతి అనే ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు ఇది చాలా తప్పు ఇండియా అనేటటువంటిది భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం ఇది ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో అనేక మతాలు అనేక కులాలు అనేక భాషలు అనేక ప్రాంతాలు అనేక సంస్కృతులు సమ్మేళనం ఇది ఈ సమ్మేళనాన్ని దెబ్బగొట్టడానికి కేంద్రంలో ఉన్నటువంటి శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఇట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు అన్నారా అనేటటువంటిది కాకుండా మనం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం కొన్ని వేల సంవత్సరాలుగా భారత సమాజాన్ని నిలుపుకున్నాం నిలబెట్టాం ఇవాళ ఆ పరిస్థితి భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటిది పోయే ఒకనొక స్థితి వచ్చినప్పుడు సమాజం ఆలోచించవలసి ఉన్నది మేధావులు ఆలోచించవలసి ఉన్నది ఇక్కడ హిందువులు ముస్లింలు లేదా క్రైస్తవులు హిందువులు ముస్లిములు ఎన్నడూ కూడా ఘర్షణ పూరితమైన వాతావరణంలో జీవించిన పరిస్థితి లేదు అన్ని మతాలు ఉన్నాయి భారతదేశంలో అన్ని మతాల మధ్యన ఒక సమైక్యత భావం కూడా ఉన్నది రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మతాల మధ్యన ఘర్షణ సృష్టించడం మూలంగా కొన్ని చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి కానీ నిజానికి అట్లాంటి పరిస్థితి లేదు మొన్నటికి మొన్న జర్నలిస్టు ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఆ జర్నలిస్టు దాన్ని కవర్ చేయడానికి పోయినటువంటి జర్నలిస్ట్ వీణ యూఏపీఏ కేసు పెట్టి ఒక దుర్మార్గమైన చట్టాన్ని పెట్టి ఆ జర్నలిస్టు రెండు సంవత్సరాలు జైల్లో పడేశారు మొన్న సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అతనికి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా మాట్లాడి ఒక వ్యక్తి తన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ రాజ్యాంగం కల్పించినటువంటి మినిమం విలువల్ని ఈ కేసు విషయంలో పాటించలేదు ఆయన ఆయుధాలు పడు ఆయన దగ్గర ఉన్నాయని రెచ్చగొట్టే ప్రసంగాలు లేదా రెచ్చగొట్టే సాహిత్యం అనేటటువంటి ఆధారం మీరు ఎక్కడ చూయించలేకపోయింది అంటే దాని అర్థం ఏమిటి మీరు ఒక వ్యక్తి గొంతు నొక్కేయాలనుకున్నప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఆపాదిస్తున్నారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యాని నా పాయింట్ ఏంటంటే ఇక్కడేం భిన్నమైన పరిస్థితి ఉంది మీరు చెప్పింది వంద శాతం వాస్తవం కానీ ఇక్కడేం భిన్నమైన పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని మార్చకుండా ఆ పరిస్థితిని కంటిన్యూ చేస్తూ మీరు వాళ్ళ మీద పోరాడాలని నాతో పాటు అందరు కలిసి రావాలని చెప్పడం ఇది ఏ రకం ఇది పొలిటికల్ గేమ్ తప్ప ఏముంది ఇందులో తెలంగాణ ప్రాంతంలో నిజానికి అట్లాంటి పరిస్థితి ఏమి రాలేదు ఒక సంక్షోభ పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనుక తెలంగాణ సమాజంలో కూడా దాని ప్రభావం ఉంటుంది అయితే తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ గారు బీజేపీ కన్నా ఎక్కువగా భావజాల ప్రచారం చేశారు ఏమి చేశారు గుడిలో చుట్టూ తిరిగారు యాదాద్రిని నిర్మాణం చేశారు యాదాద్రి నిర్మాణ క్రమంలో చినజీయర స్వామిని తన హెలికాప్టర్ లో తనతో పాటు పక్కన గుసబెట్టుకుని తీసుకొని వెళ్ళారు దాని వాస్తు చూపించారు చూపించి దాని నిర్మాణం చేశారు ఎక్కడ బెడ్చి కొట్టిందో ఇప్పుడు చిన్నజీర స్వామి ఆయనకు వేరు వేరు అయింది అంటే మీరు చేసిన పండుగల్లో కానీ మీరు చేసిన యజ్ఞ యాగాదుల్లో కానీ మీరు తిరిగిన గుడులు కానీ ఇవన్నీ బీజేపీ కన్నా ఎక్కువ చేశారు ఒక రకంగా చూస్తే అంటే ఒక రకమైన హిందుత్వ అనేటటువంటి ప్రధాన భావజాలం ఉంది అని ఆయన అనుకుంటే దాన్ని అందరికన్నా ఎక్కువ అమలు చేసింది నీవే మరి ఆనాడు అమలు చేసి ఇవ్వాలా అది దెబ్బతినిపోయింది సామరస్యం దెబ్బతినిపోయిందని మాట్లాడితే సమాజం ఎట్లా అంగీకరిస్తుంది అందుకే మనము సమయానికి అనుకూలంగా సందర్భానికి అనుకూలంగా మాట్లాడేదో తప్పించుకోవాలనేది కాకుండా గత వర్తమానాలు ఎప్పుడు కూడా మనల్ని వెంటబడుతూ ఉంటాయి మనం చేసిన గతం వర్తమానాన్ని ప్రభావితం చేస్తుంది అది భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఇవాళ రాజకీయ నాయకులకి మీరు ఓట్ల కోసం చిట్ల కోసం ఆలోచించకండి ఇవాళ మీరు గెలుస్తారు ఓడతారు వేరే సంగతి కానీ ప్రజల్లో విలువల్ని పొరుగు చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక మంచి విలువల్ని పొరద చేయాల్సిన బాధ్యత సమాజానికి రాజకీయ నాయకత్వానికి ఉంటుంది మీరు ఒకవైపు విలువల్ని మొత్తం ధ్వంసం ఇంకో ఇంకోవైపు తనకు ప్రమాదం వచ్చినప్పుడు విలువల గురించి మాట్లాడటం అనేది ఇది కేవలం నేతివీరులోనే ఈ చందంగా ఉంటుంది సో కమ్యూనిస్టులు సపోర్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మనము భారతదేశంలో ఓట్లు సీట్లు కమ్యూనిస్టులు ఇవాళ సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఓట్ల రాజకీయాల్లో ఉన్నారు కనుక ఎప్పటి నుంచో వాళ్ళు ఎన్టీ రామారావు కానాడు ఎన్టీ రామారావుకు సపోర్ట్ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడుతో కలిసి పోటీ చేశారు తర్వాత కాంగ్రెస్ తో కలిసి పోటీ చేశారు కలిసి చేశారు కదా ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి ఆ ప్రధానమైనటువంటి బిజెపి లాంటి పార్టీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో గెలవడానికి ప్రయత్నం చేస్తుంది గనక దేశానికి లౌకిక విలువలు కలిగిన భారతదేశానికి బీజేపీ ప్రమాదంగా ముందుకొస్తుంది కనుక ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం మేము తాత్కాలికంగా ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం అనేది వాళ్ళు ఓపెన్ గా ప్రకటించారు కనుక వారి రాజకీయ పార్టీ మించి మనం మాట్లాడాల్సింది కూడా ఏం లేదు సో ఇంకొక ప్రధానమైన అంశం సెప్టెంబర్ పదిహేడు మీద చర్చ విమోచనమా విలీనమా విద్రోహమా సమైక్యమా సో ఆల్ పార్టీస్ కూడా దాని మీదనే కేంద్రీకరిస్తా ఉన్నారు ఒకరేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కొత్తది తయారు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఎస్ అనే పేరు ఉంది తెలంగాణ స్టేట్ ఉందని టీజీగా మార్చాలని ప్రయత్నం మేము అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు ఇట్లా ఎవరికి వాళ్ళుగా సెప్టెంబర్ పదిహేడును బేస్ చేసుకొని పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని ఎట్లా చూడాలి అంటే చరిత్రను గుర్తుకు చేసుకోవాలా లేకపోతే చరిత్రను గుర్తుకు చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉందా దానికి ఏం పేరు పెట్టాలి నిజానికి మనం మీలాంటి బాధ్యత కలిగినటువంటి తొలి వెలుగు లాంటి ఛానల్స్ ఇవాళ సమాజానికి సత్యాన్ని అందించవలసిన బాధ్యత ఉంది మనందరికీ ఎప్పుడైనా సరే మనం సమాజంలో అంటూ ఉంటారు సామెత రూపంలో సత్యం నిద్ర లేవక ముందే అబద్ధం చెప్పుల్లో కాలు పెట్టి ఊరంతా తిరిగి వచ్చింది అని కనుక సత్యము ఒక్కొక్కసారి చేదుగా ఉండవచ్చు అసత్యం అబద్ధం చాలా వినదగినట్లు ఉండవచ్చు నమ్మడానికి కూడా దగ్గరగా ఉంటుంది త్వరగా వ్యాపిస్తుంది వ్యాపిస్తుంది కూడా సమాజంలో అయితే మనలాంటి బుద్ధిజీవులము అట్లా అసత్యము అబద్ధాలు వ్యాపిస్తూ ఉన్నప్పుడు మనం నిజమైనటువంటి వాస్తవం ఏమిటి నిజమైన చరిత్ర ఏమిటి సమాజానికి అందించాలి ఇవాళ ఒక వారం నుంచి తెలంగాణ సెప్టెంబర్ పదిహేడో తారీఖు విమోచన విలీనమా విద్రోహమా అనే దీని చర్చ దీని చుట్టూ నడుపుతున్నారు సెప్టెంబర్ పదిహేడు ఇవాళ కొత్తగా వచ్చిందా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో తారీఖు వస్తుంది అటు బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది సంవత్సరాల కాలంలో ఇటు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేక సెప్టెంబర్లు వచ్చిపోయాయి కానీ ఎన్నడూ లేనంత అది ఇవాళ ప్రధానంగా తీసుకొచ్చారు ముందు చర్చనీయాంశం చేశారు సరే దీని వెనుక మునుగోడు ఎన్నికలు కావచ్చు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు వీటన్నిటి కారణాలు ఉన్నాయి అయితే మనం ఏమిటి చరిత్ర ఏం జరిగింది సెప్టెంబర్ పదిహేడుకున్న ప్రత్యేకత ఏమిటి ఒకరేమో ముస్లింల విన హిందువులు సాధించిన విజయం అదే విమోచన అని ఒకరు మాట్లాడుతున్నారు ఇంకొకరేమో హైదరాబాద్ అనే ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నారు అని ఒకటి మాట్లాడుతున్నారు ఇంకొకరేమో ప్రజలు చేసిన పోరాటాల వలన సాధించుకున్నటువంటి ప్రతిఫలం అంటే పది లక్షల ఎకరాల భూమిని భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని ఒక మూడు వేల గ్రామాలను విముక్తి చేసినటువంటి గ్రామాలని తిరిగి మళ్ళీ ఆనాటి ఆర్మీ వచ్చి భూస్వాములకు అప్పజెప్పింది కనుక విద్రోహం జరిగిందని ఒకరు మాట్లాడుతున్నారు సో ఈ చరిత్ర మూడు అంశాలు ఉన్నప్పటికీ ఈ మూడు అంశాలని మనం ఆధారం చేసుకొని రేపు జరగబోయే సెప్టెంబర్ పదిహేడో తారీఖు సంబంధించి రాజకీయపరమైన ఉపన్యాసాలు కాకుండా రాజకీయపరమైన ప్రచారాలు కాకుండా ఓట్లు సీట్లు ఎత్తుగడలు కాకుండా ఈనాటి తరానికి వాస్తవ చరిత్ర చెప్పాలి పదిహేడు వందల ఇరవై నాలుగులో హైదరాబాద్ అనే ఒక పెద్ద సంస్థానానికి నిజాం ఆనాడు స్వాతంత్రాన్ని ప్రకటించుకొని నిజాం వంశం అనేది అధికారంలోకి వచ్చింది అవును పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు వాళ్ళ పరిపాలన కొనసాగింది ఈ పరిపాలన కొనసాగినప్పుడు తెలంగాణ సమాజం ఎన్ని రకాల పురిటి నొప్పులు అనుభవించింది ఎన్ని కన్నీళ్లు గార్చింది ఎంత రక్తాన్ని ఒడిసింది ఎన్ని త్యాగాలు జరిగాయి ఇది ఎవరికి అవసరం లేదా నిజంగా తెలంగాణ సమాజం అనేది ఉజ్వలమైన చరిత్ర ఇది ఈ ఉజ్వలమైన చరిత్రలో ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం చైతన్యాన్ని ప్రదర్శించింది మనకు ఒక వారసత్వం లెగసీ ఉంది మనకి ఏమిటి ఆ లెగసీ అంటే కాకతీయుల నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ఆ లెగసి కొనసాగుతూనే ఉంది కనుక ఆ లెగసిలో భాగంగా తెలంగాణ సమాజం చైతన్యవంతంగా ఉంది చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది అట్లా ఇక్కడ నైజాం పరిపాలించినప్పుడు భూస్వామ్య విధానాన్ని అమలు చేశారు ఆదిమ బాలిస సమాజానికి సంబంధించిన ఆనవాళ్ళని తెలంగాణ సమాజంలో అమలు చేశారు ఆ బానిస సమాజ పానవాళ్ళు ఎట్లా ఉండేటివి మనిషిని మనిషిగా గుర్తించాలి ఇక్కడ దళితులు కింది వర్గాలు ఒక దొర వస్తూ ఉంటే ఆ దొరను చూసి కాళ్లకున్న చెప్పులు చేతిలో పట్టుకొని వంగి వంగి నడిచిపోయినటువంటి పరిస్థితి ఒక తొండ భూమిని పాకినట్టు పాకుకుంటా వెళ్ళినటువంటి పరిస్థితిని ఈ సమాజంలో చూశాం అట్లా ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో వెట్టి చాకిరనే ఒక ప్రధానమైన సమస్య ఉండింది ఆ రోజుల్లో వెట్టి చేయటం ఎవరైనా వెట్టి చేయటం అన్ని కులాలు మాలమాదిగలు వెట్టి చేయటం కుమ్మరి కమ్మరి యాదవ గౌండ్ల వీళ్ళందరూ పెట్టి చేయటం దొర ఉంటే ఊర్లో ఇటు నిజాం హైదరాబాద్ స్టేట్లో నిజాం ఉంటాడు నిజాం కింద అయి ఉన్న వాళ్ళు ఎవరు అందరూ హిందువులే కదా ముస్వాములందరూ హిందువులే మన కడివెండి ఉంది కడివెండిలో ఉన్నటువంటి ఆ జమీందార్ జాగీర్దార్ దేశ్ముఖ్ ఇటు ప్రతాపరెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరు విష్ణు రామచంద్రారెడ్డి కానీ ప్రతాప సూర్యాపేట ప్రతాపరెడ్డి కానీ వీళ్ళందరూ హిందువులు ధర్మగంగ బిందువులే మరి వీళ్ళు నైజాంకు సపోర్ట్ చేశారు నైజాం వ్యవస్థని నిర్మాణం చేసి నైజాం వ్యవస్థ బతకడం కోసం గ్రామాల్లో పోలీసులు జాగీర్దార్లు జమీందారులు దేశ్ముఖులు వీళ్ళంతా మెజారిటీగా హిందువులే వీళ్ళు లేకపోతే నైజాం ప్రభుత్వం లేదు వీళ్ళు మరి ఎవరిని దోపిడీ చేశారు హిందువులని దోపిడీ చేశారు హిందూ ప్రజల్ని సామాన్య ప్రజల్ని దోపిడీ చేసి పీల్చి పిప్పి చేశారు అట్లాంటి సందర్భంలో ఆనాడు మేధావులు ఉన్నటువంటి కొందరు కలిసి ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేశారు ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటులో భాగంగా తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవాన్ని తీసుకొచ్చి నైజాంకు వ్యతిరేకంగా పోరాటాన్ని చేశారు మనందరికీ తెలుసు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది చరిత్రలో ఒక ఉజ్వలమైన బంగారు అక్షరాలతో రాయదగినటువంటి చరిత్ర ఆ చరిత్రను ఎవరు చెరపలేరు ఆనాటికి ఇవాళ ఉన్న ఏ పార్టీ పుట్టలే ఆనాడు కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్టు పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటికీ అప్పటికీ అది రాజకీయ పార్టీ కాదు ఎన్నికల పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ లేదు ఒక రకంగా ఎందుకంటే గాంధీ హైదరాబాద్ స్టేట్లో నిజాం సంస్థానంలో కాంగ్రెస్ పార్టీని పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలే ఇవ్వకపోతే స్టేట్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఆర్య సామాజికలు ఎవరైతే ఉన్నారో హిందూ మహాసభ పెట్టుకున్నారు వీళ్ళు ఇటు కమ్యూనిస్టులు కలిసి పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసుకొని తెలంగాణలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి తెలంగాణ ప్రాంతంలో తెలుగు తెలుగు మాట్లాడే భాష మాట్లాడే ప్రజలు డెబ్బై మూడు శాతం వంద వంద మంది ప్రజల్లో డెబ్బై మూడు శాతం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు పద్నాలుగు శాతం ఉర్దూ మాట్లాడే ప్రజలు ఉన్నారు మిగతా రెండు శాతం మూడు శాతం కన్నడం మరాఠీ తమిళం హిందీ మాట్లాడే ప్రజలు ఉన్నారు డెబ్బై మూడు శాతం మాట్లాడే ప్రజలకి చదువుకోవడానికి అవకాశం లేదు తెలుగులో విద్యాలయాలు తెలుగులో లేవు సాంస్కృతిక పునరుజ్జీ లేదు కనుక వెట్టి చాకిరి నుంచి విముక్తి పొంది పొందాలి తెలంగాణ సమాజం తమ భాషలు తాము చదువుకోవాలి తమ భాషలు తాము రాసుకోవాలి ఇట్లాంటి నినాదాల మీద గ్రామాల్లోకి వెళ్ళారు గ్రామాల్లోకి వెళితే ఒక ప్రధాన సమస్య ముందుకు వచ్చింది భూమి మొత్తం భూస్వాముల చేతుల్లో వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు పదివేల ఎకరాలు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉంది కానీ భూమి మీద తమ రక్తాన్ని ఓడిచి చెమటను ఓడిచి ఆరుగాలం కష్టించి పనిచేసే రైతులు మాత్రం ఎస్సీలు ఎస్టీలు బీసీ కులాలకు సంబంధించిన సంబంధించినవారు వీళ్ళు పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి ప్రతిఫలం లేదు ఆ సమయంలో అప్పుడు భూమి సమస్యను ప్రధానంగా తీసుకొని ఆంధ్ర మహాసభ పోరాటం చేసి ఆ పోరాటంలో ఎందరో నాయకత్వం ఇచ్చారు పుచ్చలపల్లి సుందరయ్య చండ్ర రాజేశ్వరరావు ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రరావు మల్లు స్వరాజం బందగి దొడ్డి కుమరయ్య ఇట్లా ఎంతోమంది ఆనాటి పోరాటంలో ఒక కవిగా బండి యాదగిరి సుద్దాల హనుమంతు వీళ్ళందరూ పోరాటం చేసి నైజాం ప్రభుత్వాన్ని మెడలు వంచారు ఆనాడు కాసిం రజవి అనేటటువంటి ఒక ఆయన రజాకార అనే సైన్యం నిర్మాణం చేసి ఆ రజాకార సైన్యం ద్వారా మొత్తం తెలంగాణ సమాజాన్ని భయకంపి భయానికి గురి చేశారు దాడులు చేశారు గ్రామాలను వీటిని ఎదుర్కోవడానికి దళాలు ఏర్పాటు చేసుకొని గ్రామరక్ష దళాలు ఏర్పాటు చేసుకొని గుత్పల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని స్త్రీల సంఘాలు ఏర్పాటు చేసుకొని బాలల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని నైజాం అనే ఒక భూస్వామ్య ప్రభుత్వానికి నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఇరవై సంవత్సరాలు పోరాటం చేశారు రక్తం ఒడిశారు మన తెలంగాణ ప్రజలు ఈ చరిత్ర ఈనాటి తరానికి తెలియాలి ఈ చరిత్రలో హిందువులకి ముస్లింలకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది ఒక భూస్వామి ఒక దుర్మార్గుడు అయిన పాలకుడు ఆయన నైజాం ఆయనకు వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాటం ఉన్నాడు కదా మీ అందరికి తెలుసు మీరు జర్నలిస్టులు కనుక సోహెబుల్లా ఖాన్ సోహెబుల్లా ఖాన్ ఎంత అద్భుతంగా నాడు కాసిం రాజు ఒక పత్వ జారీ చేశాడు ఏం జారీ చేశాడంటే నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఒక వార్త రాసినా ఒక సంపాదకీయం రాసినా లేదా ఒక వ్యాసం రాసినా వాళ్ళ చేతులు నరికేస్తాం అని పత్వ జారీ చేస్తే సోయబుల్లా ఖాన్ ఒరే దుర్మార్గుడా హిట్లర్ కన్నా దుర్మార్గుడు నీవు హిట్లర్ కన్నా నియంతృత్వం ఈ నైజాం ప్రభుత్వం అని చెప్పి వాడికి వ్యతిరేకంగా సంపాదకీయం రాశాడు సంపాదకీయం రాసినందుకు ఆయన చేతులు నరికేశాడు మరి ఆయన ముస్లిం కదా ఎవరికి వ్యతిరేకంగా రాశాడు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా రాశాడు అట్లే మగ్దు మొహిద్దీన్ ఒక అద్భుతమైన కవి మన ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడ నుంచి చైతన్యవంతమై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి ఆయన కార్మిక సంఘాలు నిర్మాణం చేసినటువంటి మగ్దు మొహిద్దీన్ ముస్లిం ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు బందగి అని ఒక యువకుడు ఇరవై సంవత్సరాల యువకుడు విశ్వరు రామచంద్రారెడ్డి భూస్వాములు బందగిని తన భూమిని లాక్కుంటే ఆ భూమి కోసం పోరాటం చేశాడు ఆ పోరాటంలో విశ్రు రామచంద్రారెడ్డి గుండాలు వచ్చి బందగిని చంపేశారు ఇరవై ఏళ్ళ యువకుని బందగి ఎవరు ముస్లిం ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు భూస్వామానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆ బందగి చచ్చిపోతే ఆ ఊరిలో ఉన్న ఎస్టీలు ఎస్టీలు బీసీలు అందరూ శవాన్ని భుజాల మీద మోసుకుంటూ ఓ బందగి చిందీన రక్తమంతా సీసల్లో నింపుకొని పారైన రక్తమంతా కడవల్లో నింపుకొని నీ బాట వడతం బిడ్డ మా బాయి బందకి సాబు అని శవాన్ని ఖరనం చేశారు అట్లా హిందువులకి ముస్లింలకి మధ్యన ఒక సమైక్యత భావం తెలంగాణ సమాజంలో ఉంది నైజాం అంటే ముస్లిం ప్రతీక కాదు నైజాం అంటే భూస్వామ్యానికి ప్రతీక నైజాం అంటే నియంతృత్వానికి ప్రతీక నైజాం అంటే దుర్మార్గానికి ప్రతీక ఆ దుర్మార్గాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు దేశముఖులు జాగీర్దార్లు జమీందారులు పోలీస్ పార్టీలు వీళ్ళందరూ కూడా వీళ్ళు హిందువులే ధర్మగంధ బిందువులే కనుక చరిత్రని హిందువులకి ముస్లింలకు మధ్యన జరిగిన పోరాటంగా ఎవరైనా ప్రచారం చేస్తే తప్పు ఈ చరిత్రని మనం సమాజానికి అందించాలి అయితే టెక్నికల్గా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తారీఖు నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉండి సైన్యాన్ని హైదరాబాద్కు పంపించాడు ఎందుకు పంపించాడు దీని వెనక ఒక కారణం ఉంది ఏం కారణం అంటే ఆనాడు కమ్యూనిస్టులు భూస్వాముల చేతుల్లో ఉన్న పదివేల ఎకరాలను ఆక్రమించుకొని ప్రజలకు పనిచేశారు ఇది ఒకటి రెండవది భూస్వాముల దోపిడి దౌర్జన్యాలకి అడ్డుకట్ట వేశారు గ్రామాల్లో వాళ్ళ పెత్తనం పోయి మూడు వేల గ్రామాలని స్వాధీనం చేసుకొని ఆ గ్రామ రక్షక కమిటీల ఆధ్వర్యంలో గ్రామ పరిపాలన నడుస్తూ ఉన్నది అప్పుడు ఏమైందంటే ఈ భూస్వాములందరూ ఏకమై ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళి నెహ్రూ దగ్గర మాట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర మాట్లాడి అయ్యా మేము గ్రామాల్లో బతకలేని పరిస్థితి ఏర్పడింది కమ్యూనిస్టులు వచ్చి మా మీద దాడులు చేస్తున్నారని చెప్పి మొరపెట్టుకొని అప్పుడు సైన్యాన్ని దింపారు నిజానికి సరోజి నాయుడు తమ్ముడు ఒక పెద్ద రిపోర్ట్ తయారు చేసి నెహ్రూ గారికి ఇచ్చారు ఇప్పటికైనా ఆ రిపోర్టు గవర్నమెంట్ దగ్గర ఉన్నది బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కనుక దాన్ని బయట పెట్టలే ఇప్పుడు బీజేపీ బయట ఉంది వాళ్ళ బయట పెట్టవచ్చు ఆ రిపోర్టు సైన్యము సెప్టెంబర్ పదమూడో తారీఖు నాడు వచ్చి సెప్టెంబర్ పద్ పదిహేడు వరకు ఇక్కడ సైన్యం ఉన్నది అంటే నాలుగు రోజులే నాలుగు రోజుల కాలంలో ఇంత పెద్ద నైజాం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోగలుగుతుందా చేసుకోలేదు అంటే అంత కన్నా ముందు ప్రజలు చేసిన పోరాటం వలన ఆ పోరాటం వలన నైజాం అప్పటికే చచ్చిన పాము చచ్చిన పామును వచ్చి స్వాధీనం చేసుకున్నారు సంతోషం స్వాధీనం చేసుకొని సైలెన్స్ కి వెళ్ళిపోయారా వెళ్ళిపోలే ఆనాడు ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే గ్రామాల వినబడి ప్రజల చేతుల్లో ఉన్నటువంటి భూమిని మళ్ళా లాక్కొని భూస్వాములకు కప్పచెప్పారు ప్రజలు స్వాధీనం చేసుకున్న గ్రామాలు ఏవైతున్నాయో వాళ్ళ పరిపాలన ఉన్నటువంటి గ్రామాలను లాక్కొని మళ్ళీ భూస్వాములకు అప్పజెప్పారు ఇది చరిత్ర ఈ చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది అందుకే కొద్దిమంది మంది మేధావులు విద్రోహం అని ఎందుకంటున్నారంటే ఆనాడు ఆర్మీ వచ్చి తెలంగాణ సమాజంలో ఇంతమందిని నాలుగు వేల మందిని చంపేశారు ఆర్మీ ఈ నాలుగు వేల మంది చావుకు కారణమైంది ఇటు భూములు మళ్ళీ లాక్కొని భూస్వాములకు ఇచ్చారు కనుక ఇది విద్రోహం అనేటటువంటిది మాట్లాడుతున్నారు మరి విలీనం అంటే భారతదేశంలో ఐదు వందల లాగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది కనుక ఇది విలీనం ఇక విమోచన అనేటటువంటి పదం చుట్టే ఎక్కువ సమస్య నడుస్తుంది మనకి ఎవరి నుంచి ఎవరికి విమోచన నా అర్థంలో ఒక సాహిత్య విద్యార్థి ఒక చరిత్ర చదువుకున్న వాడిగా నాకున్న అవగాహన ఏమిటంటే ఇక్కడ విమోచన అంటే మార్గమైన భూస్వామ్యం నుంచి ప్రజలకు జరిగిన విమోచన ఈ అర్థంలోనే మనం మాట్లాడాలి ఈ అర్థమే చెప్పాలి తప్ప ఇంకొక మత కుల రంగును దీనికి పూలవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం సమైక్యత అన్నదానికి సమైక్యత తెలంగాణలో చాలా అద్భుతంగా ఉండేదండి ఇది ఎన్నికల ఎత్తుగడ మాత్రమే ఈ నినాదాలు సమైక్యత వారోత్సవాలు అనేటటువంటి తీసుకొచ్చారు వాళ్ళే విమోచన ఎన్నడూ లేనిది కేంద్ర ప్రభుత్వం యూజిసి మొన్న ఒక సర్కులర్ జారీ చేసింది ఏం సర్క్యులర్ జారీ చేసిందంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు హైదరాబాదుకు విమోచన జరిగినటువంటి రోజు కనుక అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కాలేజీలలో దానికి సంబంధించిన వక్తృత్వ పోటీలు పెట్టాలి వ్యాసరచన పోటీలు పెట్టాలి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాలని జారీ చేసింది ఏమిటండి తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు పోయాయి కానీ ఎన్నడూ యూజీసీ ఇటువంటి సర్క్యులర్ జారీ చేయాలి లేనటువంటి సమస్యను ఎందుకు క్రియేట్ చేస్తారు యూజిసీ ఏమో ఆ సర్క్యులర్ జారీ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఏమో సమైక్య వారోత్సవాలను వీలు పెడుతున్నారు తెలంగాణలో ఎన్నడైనా సమైక్యత లేకుండా ఉందా మీకు ఒక ఉదాహరణ చెప్తా పద్దెనిమిది వందల ముప్పై నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు అంటే దాదాపుగా ఒక నూట ఇరవై ముప్పై సంవత్సరాలు వేసుకుందమ్మా దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో హిందువులకి ముస్లిములకు మధ్యన అనేక ఘర్షణలు జరిగాయి ఒకరిని ఒకరు చంపుకున్నారు లక్షల మంది చచ్చిపోయారు కలకత్తాలో ఊచకోత జరిగింది పంజాబ్లో జరిగింది లక్నోలో జరిగింది మీరట్లో జరిగింది అన్ని ప్రాంతాల్లో కానీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన ఏ చరిత్రకారమైన సూచించగలడా లేదు ఇక్కడ అంత సమైక్యంగా తెలంగాణ సమాజం ఉండింది పాకిస్తాన్ విడిపోయిన రోజుల్లో కొన్ని లక్షల మంది ముస్లింలు కొన్ని లక్షల మంది హిందువులు చచ్చిపోయారు పంతొమ్మిది నలభై ఏడు పాకిస్తాన్ విడిపోయిన కానీ తెలంగాణలో ఒక్క ఇన్సిడెంట్ అనేది జరిగిందా జరగాలి అంటే ఇప్పటికీ తెలంగాణ సమాజంలో మొన్ననే ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు మొహరం పండుగ జరిగింది పీర్ల పండుగ పీర్ల పండుగలే కదా హిందువులే చేస్తా అట్లా మన మధ్యన ఇక్కడ హిందువులకి ముస్లింలకి మధ్యన ఏనాడు ఘర్షణ లేదు సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖున ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రులయ్ ఒకసారి రాజశేఖర రెడ్డి ఒకసారి చిన్నారెడ్డి ఒకసారి కోట్ల విభాస్కర్ రెడ్డి ఒకసారి నేదుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళు ముఖ్యమంత్రులైన కాలంలో హైదరాబాద్లో పాత బస్తులో గొడవలు జరిగినాయి రాజకీయాల కోసం రాజకీయాల కోసం అంతకు మించి ఎన్నడూ కూడా హిందువులు ముస్లింలు కొట్లాడుకునే పరిస్థితి లేదు తెలంగాణలో సమైక్యతకు ఎన్నడూ దెబ్బతలగలే ఎన్నడూ విఘాతంగా సో ఇది అసలు చరిత్ర ఇది ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన చరిత్ర సో త్వరగానే క్లోజ్ చేస్తా మీకు కూడా వేరే మీటింగ్ ఉంది టైం అవుతుంది అంటున్నారు ఒక పాయింట్ మనం మాట్లాడాలి అసలు అంబేద్కర్ ఏం కావాలని ఆకాంక్షించిండు తెలంగాణలో ఏం జరుగుతున్నది ఈ పాయింట్ ఒకసారి బ్రీఫ్గా చెప్తారా అంబేద్కరు మొట్టమొదలు సమాజంలో మార్పు రావాలంటే విద్య అనేది ప్రధాన సాధనము అని చెప్పాడు మౌలికమైన మార్పు తీసుకొస్తుంది విద్య నా వర్గాలకి వేల సంవత్సరాలుగా విద్య లేదు కనుక నా వర్గాలకి విద్య ఇవ్వాలని కోరుకున్నాడు ఒకటి ఆ ప్రకారం చూసినప్పుడు మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే అంబేద్కర్ ఆకాంక్షించిన వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలకి నాణ్యమైన విద్య తెలంగాణలో అందటం లేదు ఆ నాణ్యమైన విద్య విశ్వవిద్యాలయాల్లో అందటం లేదు డిగ్రీ కాలేజీలలో అందటం లేదు స్కూళ్ళల్లో అందటం లేదు కనుక ప్రభుత్వము ఢిల్లీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇరవై ఐదు శాతం నిధులని విద్య కోసం కేటాయించిందో తెలంగాణ ప్రభుత్వం కూడా ముప్పై శాతం నిధులను విద్య కోసం కేటాయించి తమ చిత్తశుద్ధిని రూ చూపించాల్సిన బాధ్యత ఉన్నది ఇక రెండోది అంబేద్కర్ చెప్పింది సామాజిక వివక్ష కొనసాగుతున్నది వేల సంవత్సరాలుగా ఆ సామాజిక వివక్షని అంటే అంటరానితనాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి రాజకీయ నాయకత్వం అని చెప్పాడు ఇవాళ సామాజిక వివక్ష విపరీతంగా పెరిగిపోయే ఇంత చదువుకున్న రోజుల్లో హైటెక్ కాలంలో కూడా పెరిగిపోతూ హైదరాబాద్కి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో అంటరానితనానికి సంబంధించిన ఇన్సిడెంట్లు మనం ఎన్నో చూస్తున్నాం కనుక తెలంగాణ సమాజంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో దళితుల మీద దాడులు పెరిగాయి ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవాలి సమాజం కూడా పౌర సమాజం కూడా దీని గురించి ఆలోచించాలి ఇక మూడవది అంబేద్కర్ తన వర్గాల్లో నుంచి రాజ్యకీ అధికారం కావాలని కోరుకున్నాడు పొలిటికల్ పవర్ అనేది మాస్టర్కి అని అంబేద్కర్ కోరుకున్నాడు ఈ పొలిటికల్ పవర్లో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అయితే రిజర్వేషన్ పరంగా వస్తున్నారు బీసీలు ఎంతమంది వస్తున్నారని మనం చూస్తే మనకి లెక్కలు గణాంకాలు చెబుతూ ఉన్నాయి మరి గెలిచినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు చైతన్యవంతంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారా లేదా రాజకీయ నాయకత్వానికి తొత్తులుగా మారినారా అని చూస్తే రాజకీయ నాయకత్వానికి అనుంగు సోదరులుగా వారసులుగా అనుచరులుగా మారారు తప్ప రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నించి తమ వర్గానికి సంబంధించిన నిధులను తీసుకొచ్చి తమ వర్గానికి కావలసిన ప్రయోజనాలు నెరవేర్చే శక్తి సామర్థ్యం ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఎదిగిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి లేదు లేదు అనడానికి మీకు ఒకటి ఉదాహరణ చెప్తా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టులో మొన్న కేసు వేశాడు అవును ఎంఆర్పిఎస్ నాయకత్వం వంద అది అది కేసీఆర్ గారు దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆన్సర్ వేయాలి అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేశారు ఏమని తీర్మానం చేశారు మేము ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నాం మేము మంత్రిమండ మంత్రిమండలి తీసుకొని ప్రతినిధులను తీసుకొని ప్రధానమంత్రిని కలుస్తానని చెప్పాడాయట ఇప్పటి వరకు కలవలే ఆ విషయం గురించి కనీసం సుప్రీంకోర్టు అడిగింది కనుక మీ రిప్లై అయినా వెయ్యండి అని అడిగితే మినిస్టర్లను ఎమ్మెల్యేలకి విషయం చెబితే మేము వెళ్ళి అడగలేం మేము వెళ్ళి చెప్పలేము ముఖ్యమంత్రి గారికి అనే నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు ఎందుకు పరిస్థితి రావటం అనేది అంబేద్కర్ ఇదేనా కోరుకున్నది కనుక తెలంగాణ సమాజంలో అయినా భారతదేశ వ్యాప్తంగా అయినా అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం అనేది జరగటం లేదు దాని గురించి మనం ఒక చైతన్యవంతమైన సమాజాన్ని ఆ వర్గాల్లో నిర్మాణం చేయడం కోసం మా లాంటి బుద్ధిజీవులు మీలాంటి బాధ్యత కలిగిన మీడియా ద్వారా ఆ ప్రయత్నాన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను హాస్టల్స్లో కప్పలు వచ్చి బల్లులు వచ్చి ముక్కలు వచ్చి యూనివర్సిటీలో మీరు ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్గా కూడా చూస్తుంటారు అమ్మాయిలు బయటకు వచ్చి మా మేము తినే భోజనంలో గాజు ముక్కలు వచ్చినాయని ఆందోళన చేశారు మొన్న హాస్టల్ ముందు పిల్లలందరూ వచ్చి ఆందోళన చేశారు చనిపోతున్నారు ఒక రకంగా మీరు బాసర ట్రిపులైటీలో చూస్తే బ్లడ్ వామిటింగ్స్ చేసుకున్నారు వందల మంది పిల్లలు అంటే ఎటువంటి పరిస్థితి చదువు చెప్పలేదు సరే వదిలేయండి కనీసం తిండి పెట్టి వాళ్ళ ప్రాణాలను కూడా బతికించలేని పరిస్థితి అందుకే ఇవాళ విద్యారంగానికి సంబంధించి విద్యారంగం సంక్షోభంలో ఉంది ఒక రకంగా ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడైనా గుర్తించి మీరు ముఖ్యమంత్రి అయిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో వ్యవసాయం వాటర్కు సంబంధించి అనేక సమావేశాలను ఏర్పాటు చేశారు కానీ విద్యారంగం మీద ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు ఒకప్పుడు సంప్రదాయం ఏమిటంటే కొత్తగా వీసీలు నియామకం జరగగానే వీసీలందరినీ పిలిచి ఐఏఎస్ ఆఫీసర్లని విద్యారంగానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి సమావేశం పెట్టి సమీక్ష జరిపి దానికి కావలసినటువంటి నిధులు సమకూర్చే పరిస్థితి గతంలో ఒక సంప్రదాయం కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు వీసీలతో ఒక్క సమావేశం కూడా జరపలే సింగిల్ రివ్యూ ఒక్క వీసీ ఒక్కసారి కూడా అంటే రెండు సార్లు మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క సమావేశం కూడా జరగాలి జరగలేదంటే విద్యారంగం పట్ల మీ శ్రద్ధ అనేది అర్థమవుతున్నది తర్వాత నిధులు కేటాయింపుకు సంబంధించి అంటే ఎప్పుడైనా సరే ఒక యూనివర్సిటీకి బాసరాని యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది మీరు ఏదన్నా ఒక జీవో తీసుకురావంటే ఒక రోజుల్లో జీవో తెచ్చేస్తున్నారు కదా మరి అక్కడ మొట్టమొదటి ఛాన్సలర్ నియామకం చేయాలి అందరికీ తెలియని విషయం ఏమిటంటే బాసరా అనేటం ఒక ప్రత్యేక అసెంబ్లీ చట్టం ద్వారా వచ్చింది దానికి గవర్నర్ ఛాన్సలర్ కాదు దానికి సపరేట్ ఒక విద్యార్థిని ఛాన్సలర్ పెట్టాలి అతని ఛాన్సలర్ పెట్టాలంటే శాసనసభలో ఒక చట్టం తీసుకురావాలి ఆ చట్టం తీసుకొచ్చి ఒక వ్యక్తిని ఛాన్సలర్ పెట్టారు ఎంతసేపు అది మొన్ననే అసెంబ్లీ జరిగింది పెట్టచ్చు మీరు మొన్న యూనివర్సిటీలో ప్రత్యేక బోర్డుకు సంబంధించిన మీరు చట్టం ఎట్లయితే చేసుకున్నారో అదే విధంగా అక్కడ ఒక చట్టం చేసి ఒక ఛాన్సలర్ నియామకం చేసి వెంటనే వై ఛాన్సలర్ పెట్టొచ్చు దీనికి ఎందుకు ఇంత లేడు చేస్తున్నారు అంటే ఒక ఛాన్సలర్ లేకపోతే దాన్ని బాగోగులు ఎవరు పట్టించుకుంటారు ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్ర బాగోగులు ఎవరు పట్టించుకుంటారు అట్లే ఛాన్స్ లేకపోవడం మూలంగా సమస్యలు వస్తున్నాయి దాంతోపాటు మీరు మొన్న కోటి మెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించారు యూనివర్సిటీకి ప్రకటించి మరి నిధులేవి మరి యూనివర్సిటీకి ప్రకటిస్తే మొన్న అసెంబ్లీలో చట్టం చేయాలి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు రూపొందించి అసెంబ్లీ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఒక ఛాన్స్ నియామకం చేయాలి ఎందుకు మరి ఆ బిల్లును పెట్టలేదు కనుక మీరు మీ ప్రాధాన్య వర్గాలు ఏవే ఉన్నాయి మీ ప్రాధాన్యతలు ఏవే ఉన్నాయి ఏమున్నాయంటే చాలా స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే మిత్రులారా ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ముందుకొచ్చాయి ఐదు యూనివర్సిటీలు మళ్ళీ ఐదు కొత్తగా రాబోతున్నాయి ఆల్రెడీ ముందుకు వచ్చాయి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరి దగ్గర ఉన్నాయి మీ మంత్రుల దగ్గర ఉన్నాయి మీ ఎమ్మెల్సీల దగ్గర ఉన్నాయి మీ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నాయి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే పెట్టుబడిదారుల దగ్గర ఉన్నాయి అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీలకి మంచి అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళు యూనివర్సిటీలు బాగుపడాలి అని అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలు నష్టపోవాలి వీటిని దెబ్బతీస్తేనే అక్కడ బాగుపడుతుంది అనే ఒక ఆలోచన మీకు ఉంది దాని వలన ఇదంతా జరుగుతున్నది మన ఊరు మన ఊరు మనబడి నిధులు తెలియదు మనం రెండు మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లని కాంట్రాక్టర్కి ఇస్తే కోర్టుకు పోతే కోర్టు కాంట్రాక్టర్ రద్దు చేయాలని చెప్పింది సో ఇంకా నిధులు ఎక్కడ పోయినాయి కూడా ఎవరికి తెలియదు కనుక అట్లా ప్రభుత్వము చిత్తశుద్ధి ప్రదర్శించి తెలంగాణ ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణం పునర్నిర్మాణం అని ఒకటికి పది సార్లు వంద సార్లు పునర్నిర్మాణం చెబితే పునర్నిర్మాణం ఎట్లా జరుగుతుందండి మౌలికంగా పునర్నిర్మాణం విద్యారంగం నుంచి మొదలు పెట్టాలి ఎప్పుడైనా ఎందుకంటే విద్యారంగం చుట్టే సంస్కృతి ఉంటుంది విద్యారంగం చుట్టే సామాజిక విలువలు ఉంటాయి విద్యారంగం చుట్టే ఆర్థిక ఎదుగుదల ఉంటుంది విద్యారంగం చుట్టే సమాజ చైతన్యం ఉంటుంది ఈ విద్యారంగాన్ని పట్టించుకోలేదంటే మిగతా రంగంలో పునర్నిర్మాణం ఏం జరుగుతుంది కనుక మీ దృష్టి మీ ప్రాధాన్యత మీద లేకపోవటం అనేది మీ ఆచరణ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉన్న మీ ఆచరణ అమలు అమలు చేసిన తీరు మనకు అర్థమవుతుంది మనం చూస్తాం చివరి ప్రశ్న మీరు పొలిటికల్ అంశాల మీద కూడా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నా అని ప్రకటన చేశారు దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు గారు చాలా ప్రకటనలు మనము ఆ ప్రకటనలు వింటూ అనిపిస్తుంది సో ఎనీవే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మళ్ళీ వరుస డిబేట్లు చేద్దాం ఎందుకంటే ఇప్పుడు అవసరం జనాలకు కూడా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు మనం ఇట్లా మాట్లాడకపోతే రకరకాల అంశాలను ముందుకు తెచ్చి ఉన్న ఇష్యూస్ అని డైవర్ట్ చేసేస్తున్నారు సో మీలాంటి వాళ్ళు మాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ప్రజల కోసం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ప్రొఫెసర్ కాశీం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి తొలి వెలుగు